ముందుగా భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు భీమవరం నియోజకవర్గ ఏ వైసీపీ నాయకులకు లేదని, అలానే మీ స్థాయి ఏంటో ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసని నేను తెలియజేసుకుంటున్నాను. మీకు నిజంగా దమ్ముంటే ఈ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారైన శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు సూటిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక దొంగటీరుడుగా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు. ఈ విమర్శలన్నీ ఎందుకు, సూటిగా సమాధానం చెప్పే ధైర్యం మీకు లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ 9 మాసాల కాలంలో భీమవరంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని, అది ఇక్కడున్న పౌరులందరికీ తెలుసని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని, ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని అహర్నిశలో కష్టపడి శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు చేసిందంతా ఇంత కాదు భీమవరం పట్టిన ప్రజలకి. దాని ఫలితమే అమృత్ పథకాన్ని తీసుకురావడం, దాన్ని అమలు చేయడం. దానివల్ల 2050 నాటికి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సమృద్దిగా నీటిని అందజేయాలన్న ఉద్దేశంతో దాన్ని అమలు చేశారు. అలాంటి వ్యక్తిని కామన్ నాగేశ్వరరావు అనే వ్యక్తి, 4 సార్లు వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తి 3 సార్లు ఓడిపోయి, 3 సార్లు కౌన్సిలర్ గా ఓడిపోయిన కామన్ నాగేశ్వరరావు అనే వ్యక్తికి సింగిల్ అటెంప్ట్ లో చైర్మన్ గా గెలిచిన వ్యక్తిని విమర్శించే హక్కు అంత స్థాయి మీకుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ వైసీపీ నాయకులంతా కూడా 2004 నుంచి 2009 వరకు గంధిశ్రీను గారితో ఉండి 2009 తర్వాత వీళ్ళంతా ఏమైనట్టు, ఈ నాయకులంతా కూడా 2009 తర్వాత ఏమైనట్టు, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారని పదవుల కోసం అధికారాల కోసం ఆయన చుట్టూ చేరి శ్రీను గారిని తప్పుడు దోవ పట్టిస్తూ మళ్లీ ఆయన్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆయన వెనకాల తిరుగుతున్నారని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, సైన్యం సిద్ధంగా ఉన్నారు, దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడం అన్న పదాలని మీరు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గ కుట్కిలపూడి గోవిందరావు గారు 3వ తారీఖు 3వ నెల మున్సిపాలిటీలో గాంధీ బొమ్మ దగ్గర 11:00 నుంచి రెడీగా ఉంటారు. మీరు కూడా ఆయన అడిగిన ప్రశ్నలకి సూటిగా విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపించే ఆధారాలు మీకుంటే డైరెక్ట్ గా అక్కడికి రండి, ప్రజల ముందే ఎవరెంత చేశారన్నదే తేల్చుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మా జనసేన పార్టీ అధ్యక్షులను గాని జన సైనికులను గాని విమర్శించే హక్కు ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.